Welcome to ALO TV. APCM ga YS Jagan Badhyatalu Chepatti 6 nellu Poorthayindi. Ennikallo Ghana Vijayam Sadhinchina YSRCP Prabhutvampai Bhari Anchanalu Unnayi. Navaratnala Hamito Ennikallo Ghana Vijayam Sadhinchina Jagan 6 nellallone Uttama Mukhyamantri Anipinchukuntanani Maati Icharu. Gatamlo Ye Matram Palana Anubhavam Ledani Ayana Aardhika Lotuto Satamatamavutunna Rashtrani Ekanga Munduku Teesukeltunnaru. Ee 6 nellallo Ayana Best CM Anipinchukunnara? Jagan Teesukunna Uttama Nirnayalu Enti? Vivadaspadamaina Nirnayalu Enti? 6 నెలల్లో జగన్ సాధించిన విజయాలంటే ఆయనపై ఉన్న విమర్శలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పింఛన్ల పెంపు ఫైలుపై సంతకం పెట్టిన జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు దిశగా అడుగులేశారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సిపిఎఫ్ రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి సుమారు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపారు. పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మద్యపానం నిషేధం దిశగా అడుగులేస్తున్న జగన్ బెల్ట్ షాపులను రద్దు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఆదాయం కంటే ప్రజారోగ్యమే తన ప్రాధాన్యమని జగన్ చెబుతున్నారు. కానీ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాల్సి ఉంది. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన జగన్ ఎవరి ఒత్తిడికి తలగకుండా పనిచేయండని కలెక్టర్ల తొలి సమావేశంలోనే ఆదేశాలిచ్చారు. అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ 1440 అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు భరోసా అందచేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు జగన్ సర్కార్ ఆర్థిక సాయం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం, అమ్మ ఒడి అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులేస్తోంది. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ తెలిపారు. 25 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. కాపు మహిళలకు 15,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. కేబినెట్లు సామాజిక సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న జగన్ ఏకంగా 5 గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని చెప్పిన జగన్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే ముందుగా వారు పదవులకు రాజీనామా చేయాలని ప్రకటించారు. అయితే కొన్ని విమర్శలు జగన్ ఎదుర్కొన్నాడు. సీఎం జగన్ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండానే హైదరాబాద్లోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జలదీక్ష చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్ అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే ప్రభుత్వ ధరంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారు. అక్రమ కట్టడం అనే కారణంతో ప్రజావేదికను కూల్చడం వివాదాలకు దారితీసింది. రాజధాని అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందనేది జగన్ సర్కార్ భావనగా కనిపిస్తోంది. దీంతో రాజధాని నిర్మాణ పనులు నిలిపేశారు. సింగపూర్తో చేసుకున్న ఒప్పందం కూడా రద్దయింది. మంత్రి బొత్స వ్యాఖ్యలతో రాజధాని రైతులు అయోమయానికి గురయ్యారు. కానీ ఇటీవలే అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. సోలార్, విండ్ పవర్ కోసం గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని జగన్ ప్రకటించారు. కేంద్రం వారించిన ఆయన వెనక్కి తగ్గలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు సహా ఇతర కీలక పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగిందని భావించవచ్చు. ఇక స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకురావడం వల్ల ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు విఘాతం కలుగుతుందనే భావన ఉంది. ప్రత్యేక హోదా కూడా లేకపోవడంతో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉండదనే వాదన కూడా ఉంది. పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహా చట్టం తెస్తే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న మన వాళ్ల మాటేంటనే ప్రశ్నను ప్రతిపక్ష నేతలు సంధిస్తున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడతామని ప్రకటించారు. దీనివల్ల తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు మీడియాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే కొన్ని ఇబ్బందులు జగన్ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇసుక కొరత కారణంగా జగన్ సర్కార్ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు జగన్ సర్కారును ఒత్తిళ్లోకి నెట్టాయి. నూతన ఇసుక విధానం తీసుకొచ్చినా ఇప్పటి వరకు ఇసుక లభ్యత ఆశించిన స్థాయిలో లేదు. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించిన వైఎస్ఆర్సీపీ మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు జగన్ ని మెప్పించడం కోసమా, లేదంటే మరో కారణమో లేదో తెలీదు. కానీ ప్రజల్లోకి మాత్రం తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. ఇక రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు లాంటి నవరత్నాల అమలు కోసం జగన్ సర్కార్కు భారీ మొత్తంలో నిధులు అవసరం. కేంద్రం నుంచి భారీ స్థాయిలో ఆయన ఆర్థిక సాయాన్ని ఆశిస్తున్నారు. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా రాబడి తగ్గడంతో మోదీ సర్కార్ కూడా ఉదారంగా నిధులను అందించే పరిస్థితిలో లేదు.
ఇప్పటికే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అప్పులు చేసి భూములు అమ్మి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అంత శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వానికి తొలి 6 నెలల పాలన కాలాన్ని సాధారణంగా హరీమూన్ పీరియడ్ గా పరిగణిస్తారు. కానీ ఈ టైంలోనే ప్రతిపక్షాలు ఇసుక కొరత అమరావతిపై రచ్చ చేస్తాయి. ఇక మీదట జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. సంక్షేమ పథకాల అమల్లో వైఎస్ పాలనను మరపిస్తోన్న జగన్ అభివృద్ధి విషయంలోనూ ఆటంకాలను అధిగమిస్తే సంక్షేమం అభివృద్ధి మధ్య సమతుల్యం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది.